హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా 70,000 ఎకరాల్లో మొదలుపెట్టిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖరరావు గారు జూన్ 21న, అంటే ఫ్రైడేన ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ని ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా చెప్తున్నారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని తెలంగాణ సీఎం చంద్రశేఖర్ గారు మన దేశానికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గారు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎంఐఈఎల్ ఆ కంపెనీ వాళ్ళు కట్టడం జరిగింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ ప్రాజెక్ట్ని 2 సంవత్సరాల్లోనే పూర్తి చేశారు. ఈ ప్రాజెక్ట్లో అండర్ గ్రౌండ్ వాటర్ని పంప్ చేయడానికి 139 మెగావాట్స్ కెపాసిటీ ఉన్న 7 పంపింగ్ మిషన్స్ని ఉపయోగిస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్కి 80,499 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఇప్పటి వరకు గవర్నమెంట్ ఈ ప్రాజెక్టు మీద 50,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది. తెలంగాణ రాష్ట్రం పల్లపు భూమి, ఇంకా ఎత్తులో ఉండే ప్రాంతం. అక్కడ వాటర్ సప్లై చేయడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న పని, అంతా ఈజీ కాదు. అందుకనే గోదావరి రివర్ వాటర్ని దాదాపుగా 618 మీటర్స్ ఎత్తుకి లిఫ్ట్ చేసి వాటర్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నారు. వరదలు లేదా వర్షపాతం ఎక్కువగా ఉన్న సమయంలో గోదావరి నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. ఆ నీటిని మన అవసరాలకు ఉపయోగించుకునేలా ఉండటం కోసం ఈ ప్రాజెక్ట్ని నిర్మించటం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా వ్యవసాయ అవసరాలు, త్రాగటానికి మంచినీటి అవసరాలు, ఇంకా ఇండస్ట్రీస్కి కావలసిన నీటిని కూడా అందిస్తారు. గవర్నమెంట్ ప్రతిరోజు 2 TMC లేదా 2,000 మిలియన్ క్యూబిక్ ఫీట్ గోదావరి రివర్ వాటర్ని మేడిగడ్డ బ్యారేజ్ ద్వారా పంప్ చేస్తారు. ఈ 2 TMC వాటర్ని పంప్ చేయడానికి రోజుకి 4,992 మెగావాట్ ఎలక్ట్రిసిటీ అనేది అవసరమవుతుంది. 1 సంవత్సరం తర్వాత దీనిని 3 TMCకి పెంచుతారు. అప్పుడు రోజుకి 7,152 మెగావాట్ ఎలక్ట్రిసిటీ అనేది అవసరమవుతుంది. ఇప్పటి వరకు అమెరికాలో కొలరాడో లిఫ్ట్ స్కీమ్, ఇంకా ఈజిప్ట్లో గ్రేట్ మ్యాన్మేడ్ రివర్ ఈ రెండు పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులుగా తెలుసు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వాటికంటే పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పడం జరుగుతుంది.